ఎరా రఘవ, డ్రామాలో ఏమైనా యాక్ట్ చేస్తున్నావా? ఏం ఏమైంది అంటే నువ్వు చేసే పనులన్నీ చూస్తుంటే అలాగే ఉంది. అది కాదు, అసలు నాకు తెలియక అడుగుతాను. పొద్దున వదినేమో మేడపైన గాజులు వేసుకుని నన్ను భయపెడతావా అని అడిగింది. ఇప్పుడు నువ్వేమో డ్రామాలు ఆడుతున్నావు అంటున్నావు. మీ కలకని జోకర్లా కనబడుతున్నా? ఇంకంటే మేమందరం జోకర్లా కనబడుతున్నావా? కలకంట్రా పసుపు అబ్బా, దాచుకుంటే తెలీదా? ఏంటా చూపు, అడుగుతున్నానుగా. ఆ బస్సు ఎక్కడి నుంచి వచ్చింది? నాకు తెలీదు. నీకు తెలియకుండానే నీ కాలకు బస్సు పంటిందా? రే, వాడు అడుగుతున్నాడుగా చెప్పరా. అలా మూగడలా ఉంటానే చెప్పు. నాకు తెలియదు అంటున్నానుగా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు బాత్రూమ్ లో పసుపు రాసుకుని స్నానం చేసేటప్పుడు నేను రెండు కళ్ళతో చూశాను. మేము అందరం చూసాం, కాదని బుకాయిస్తావే? నోరు తెరిచి చెప్పరా. రే, పెద్దవాడు అడుగుతున్నాడుగా చెప్పు. ఎందుకు పసుపు రాసుకుని స్నానం చేసావో చెప్పు. చేయతీరా రాఘవ. రే, ఏమైందిరా? తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే, వదిలేయండి. వదిలేయండి అంటే రాఘవ, ఏమైంది? నువ్వు చేసేది అసహ్యంగా ఉందిరా? వదిలేయండి అన్నానా? వదిలేయండి అంటే ఎలారా? నేను అడుగుతున్నాను కదా, సమాధానం చెప్పు. వదిలేయండి అన్నానా? ఏమైంది అడుగుతున్నాను కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు. వదిలేయండి అన్నానా? వదిలేయండి, వదిలేయమని చెప్తున్నాను కదా. నా మీదే చెయ్యేస్తావా? మీద చెయ్యేస్తావా? ముట్టుకోరా, ముట్టుకో. ఇప్పుడు ముట్టుకోరా, చూద్దాం. ముట్టుకో రా, పడుకున్నావు. ముట్టుకో రా. ఏ వదులు, వదలమని చెప్తున్నారా? పోవే. మాట్లాడుతుంటే ఒక ఆడదాని మీద చెయ్యేస్తున్నాడు రాస్కల్. మీరే చెప్పండి, మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మగాడు మీ మీద చేస్తే మీ కోపం వస్తుందా రాదా? కోపం వస్తుందా రాదా చెప్పండి. పసుపు రాసుకున్నావా, పసుపు రాసుకున్నావా అని అడుగుతున్నాడు. ఒక ఆడది పసుపు రాసుకోకుండా మగాడు రాసుకుంటాడా పసుపు? ఎలా పడుకున్నాడు చూడుతున్న పూతలాగా. వంట చేసింది ఎవరో చెప్తారా? ఏంటి అడుగుతున్నానుగా? బాగుంది. ప్రవర్తిస్తున్నావు. పిల్లలు పుర్ర చేత తింటేనే నువ్వు తిడతావు. ఇప్పుడు నువ్వే ఇలా తింటే ఎలా చెప్పరా రాఘవ? రాఘవ చెప్పు. ఏంటి హిందీలో మాట్లాడుతున్నావు? హిందీ వాళ్ళ హిందీ మే నహీ బాత్ కరేగా తో తెలుగు మే బాత్ కరేగా క్యా? తెలుగు మే బాత్ కరేగా క్యా? बहुत दिन के बाद कहां रहा हूं? कोई भी कुछ भी बोला तो घर में कोई भी जिंदा नहीं बचेगा साला. हां समझे? समझे समझे. Mm-hmm.
बहुत बहुत अच्छा चले अरे ओ ए बेटा आराम से खाओ अंत नाके इदगो चुदु इदे टिकन टिटिपाई चिटी फ्राई चिकन पीचे नना निनु ये चिकन पीजु ये कर कुछ अंदर ना करी के लिए दान में कुत्ता ने दिन तने तारे ना ठीक है बेटे टिंग 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 आई ओरे नामो दारा बैठ की वेरी गुड रामो जुजु 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 नाना क्या है बेटे చుచ్చుతోంది చిచ్చెన్ తినేచి చుచ్చు పోచుకొచ్చేదా చుచ్చు పోచుకొనొచ్చి చిచ్చెన్ తినేదా చుచ్చు పోసుకొచ్చి చికెన్ తిను అయితే నా చిప్పుతి నేనే తీర్చుకుంటే ఇరుక్కుపోయి నొప్పి ఉంటుంది మెల్లగా మెల్లగా సరే నువ్వు వెళ్ళు నాన్నా అడ్డగాడిలో అడ్డంగా ఎవడో పడుకున్నాను నాన్నా వేయ్ నువ్వు జరుగు ఏ నోరుమై ఇప్పుడెందుకు ఏడుచున్నావు నీ మొగలు జబ్బో చెట్టినావా ఉండు నువ్వు పైకి పో ఏంటి నిన్ను పైకి పంపించున్నా చూపరా నువ్వు ఎందుకలా అరుచున్నావు బుద్ధొచ్చిందా మరి కిందకి వచ్చాక ఈ బండోడికి తప్పు చేయకూడదు అయితే కిందకి రా దీనికన్నా పిచ్చా ఏ నువ్వెల్లా మూల నాకు ఏ నీ చంగతేంటి నీ ఎక్కిళ్ళు నాకు బాగా నచ్చింది నిన్ను వెళ్ళి చుచ్చు పోచుకొని వచ్చాను వచ్చా చిచ్చుని ఇక్కడ పెట్టాను చుచ్చు ఇక్కడ పోచాను నాన్న ఏబి వేసాను సి అయినా వేయి వేయి బేటే పోచెట్టాన్ ఓ చికెన్ వెళ్దాంటా నోరు ముసుకొని ఉండలేవా ఏమండి నా గాజులు వేసుకున్నాడు నా చీర కట్టుకున్నాడు బొట్టు పెట్టుకున్నాడు పువ్వులు పెట్టుకున్నాడు పసుపు రాసుకున్నాడు అని నోటి పుచ్చినట్లా బాగా అనుకో కోసేస్తా నాకు ముఖ్యమైన పని ఉంది అది పూర్తయ్యాక నేనే వెళ్ళిపోతాను ఆ లోపు నువ్వైనా కెలకాలని ప్రయత్నించావు అర్థమైందిగా మూసుకొనుండు వెళ్ళొస్తాను మీ ఆయనకి చెప్పు ప్రియా నువ్వు ముందు లోపలికి కూర్చోవే ఏం లేదు పిల్లలిద్దరిని డ్రైవర్ తో పాటు ఇంటికి పంపిస్తున్నాను కొంచెం జాగ్రత్తగా చూసుకోవే ఏంటక్క భయమయంగా మాట్లాడుతున్నావు ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాక నేనే ఫోన్ చేస్తాను తర్వాత రాఘవనితో సరిగ్గా మాట్లాడలేదు ఫోన్ చేయట్లేదు అని బాధపడుతున్నావు కదా దానికి కారణం అతను కాదు అది వదిలే తన గురించి మాట్లాడుకో తను చాలా మంచివాడు తనకి ఏ పాపం తెలియదు తన్ని పట్టి పీడిస్తున్నారే ముగ్గురు వాళ్లే కారణం ఏంటి నేను కాక ఇంకా ముగ్గురు ఉన్నారా వాడికి ఆహా తను కాదు వాళ్లే ఇతన్ని పట్టుకున్నారు అక్క కన్ఫ్యూజ్ చేయకు చూడు ఇవాళ తన దర్గాకు తీసుకెళ్తున్నావు సమస్యలన్నీ సర్దుకుపోతాయి దర్గాక అబ్బా నువ్వు గుచ్చి గుచ్చి క్వశ్చన్ లేకు టూ డేస్ టైం ఇవ్వు అన్నిటిని సాల్వ్ చేసి నేనే నీకు ఫోన్ చేస్తాను సరే పిల్లలు అక్కడికి చేరగానే వెంటనే ఫోన్ చేయవే ఇందులో నా తప్పేమీ లేదుగా మనసులో ఏం పెట్టుకోకు పిల్లలు చేరగానే ఫోన్ చేయి రాఘవన్ అడిగానని చెప్పు సరే సరే ఫోన్ పెట్టేస్తున్నా ఆ నల్లోడు ఎలా ఉన్నాడో రాత్రి నుంచి కాలు మడతిండి నీళ్ళకు పోయి కూర్చున్నా గడపు గడపుడుగా ఉంది బాత్రూం చిన్నోడైతే బాత్రూమ్ కెళ్ళాలన్నా నన్ను మర్యాదగా పిలుస్తాడు నువ్వేంట్రా చంపేస్తా కింపేస్తానని కసిరుతున్నా దెయ్యమమ్మా భయంగా ఉందమ్మా
ఇక్కడే నీకు మెల్లగా పిలవటం రాదా? అయ్యో సారీ అండి, క్షమించండి. పెద్దవాళ్ళు మీరేలా భయపడుతూ కూర్చుంటే రాఘవన్ దర్గాకి తీసుకెళ్తాయి, ఎవరు వదిలిస్తారు? రండి. ఏంటి రాఘవన్న, నా వల్ల కాదు. అయ్యో నా బిడ్డకి ఎలాగైనా దయ్యాన్ని వదిలించాలి, నేను వస్తా. నేను వస్తాను. కాము, వాడు ఏ పరిస్థితిలో ఉన్నాడు? వాడు వాడిలా ఉన్నాడా లేక దానిలా ఉన్నాడా? నేను ఒక్కదాన్ని చూడడానికి ధైర్యం ఎక్కడుంది? ముగ్గురం కలిసి వెళ్ళి చూద్దాండి. నువ్వు ఇరికిచ్చిన కూడా తిట్టవే, రారా వెళ్ళి చూడండి. ఆంజనేయ అద్దకం దుప్పటి ఇక్కడే పెట్టి రారా. దర్గాకని తెలిస్తే వస్తాడా రాడా? రాగాలు గట్టిగా పిలవండి. నేను భయపడతానని తెలుసు కదా, నన్ను ఎందుకు ఒంటరిగా వదిలేసు? వీడు భయపడతాడట. అమ్మా ఏంటిది, నువ్వు అనే విభూతి రాసుకుని ఉన్నావు. అన్నయ్య రాత్రి దేన్నో చూసి భయపడ్డాడట. దేని చూసి భయపడ్డాడు? అదేం లేదు చంట బాయ్, వీడికి ఒంట్లో బాగలేదు, అందుకే దర్గాకి తీసుకెళ్లి మందిరిద్దాం అనుకుంటున్నా. నువ్వు వస్తావా నాన్న? వద్దులే. లేదమ్మా నేను వస్తానమ్మా, నా ఒళ్ళంతా పులిసిపోయింది, ఎవరో 10 మంది కలిసి కొట్టినట్టు. విన్నావట, వీడిని 10 మంది కలిసి కొట్టినట్టు ఉందట. ఉంటుంది ఉంటుంది. రా బంగారా, రా నాన్న. పదండి బండి తీ. దేవుడా ఎలాగైనా నన్ను కాప్ప. ఏంటి గుళ్ళో ప్రదక్షిణం చేసినట్టు చేస్తున్నాడు? పదండి. మీరు వెళ్తుండండి, నేను పూజ సామాన్ తీసుకొస్తాను. రా నాన్న, స్వామికి దండం పెట్టుకుందాం. రా దండం పెట్టుకో. లోపలికి రా నాన్న, రా. అరే ఏంట్రా నువ్వు, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నావు, నాకు భయంగా ఉందిరా. నువ్వు రారా? అయ్యో అన్ని నేను చూసుకుంటానని చెప్పి ఇప్పుడు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నావు. రానా. అయ్యో ఒరే బండాడా, నువ్వేంట్రా ఇంట్లో బెడ్రూమ్ లో చాపేసి పడుకున్నట్టుగా రోడ్డు మీద పడుకుంటావు. ముద్దులు ముద్దులు అంటున్నానా? వదులంటున్నానా? వదులు వదులంటున్నానా? స్వామి ఎలాగైనా నా బిడ్డని కాపాడండి స్వామి. అయ్యో ఇప్పుడు ఏం చేస్తాడు? రారా రమ్మంటున్నాను కదా. నేను రాను. శైతాన్ భయపడి పారిపోయావా? నిన్నెక్కడ ఎలా ఎప్పుడు పట్టుకోవాలో నాకు తెలుసు. ఏమింది భయ్? శైతాన్ భయంతో పారిపోయింది. ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి? నేను చెప్పినట్టు చేయండి. సరే సరే.